ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా స్విమ్స్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు జేఈఓ సదా భార్గవి ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకోవాలి ప్రతి విద్యార్థి అవయవదానం చేయాలన్నారు అవయవదానం చేయడం ద్వారా మరొకరికి కొత్త జీవితం ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు 130 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరికి అవయవదానం పట్ల అవగాహన కల్పించాలనిన అవసరం ఉందన్నారు టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏపీలో అవయవదానంలో గుండె మార్పిడి చేస్తున్న ఏకైక హాస్పిటల్ తిరుపతిలో మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ ధర్మారెడ్డి తెలిపారు తిరుపతి మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు अंदर तोडपड़ ओल्ड ऑर्गेनाइजेशन डे अंटे जस्ट ऑर्गन डोनेशन अने का अवेयरनेस जनाल्लो ఆర్గన్ డొనేషన్ అంటే ఒక మిత్తు ఉంది ఆ మిత్తుని ఆ స్టిగ్మాని పోగొట్టే విధంగా ర్యాలీస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంప్స్ తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత సిగ్నిఫికెన్స్ మనం చనిపోయిన తర్వాత కూడా చిరంజీవుల్లాగా ఎలా ఉండాలి అంటే మనం కానీ దానం చేస్తే ఇంకొక వ్యక్తికి ప్రాణం పోస్తుంది కాబట్టి అటువంటి అవేర్నెస్ వీళ్ళందరికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెద్ద సైకోలని విమర్శించారు ప్రజలు రాజకీయాలను ఛేదరించుకునేలా చంద్రబాబు పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్ కు చేతనైతే గడప గడపకు రా వాలంటీర్ల సేవ ఏంటో తెలుస్తుందని సవాల్ విసిరారు ఇక వాలంటీర్ల వ్యవస్థతో జగన్ కు మంచి పేరు వస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి భయం పట్టుకుందన్నారు సినిమా డైలాగులు నిజ జీవితంలో పనికి రావని హితవు పలికారు కాటసాని కా తోలు తీస్తే ఎదుటివాళ్ళు ఊరికే ఉంటారా అని మండిపడ్డారు 2014 2019 మధ్య చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు దోచుకుంటే ఏం చేసావు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు నేను రాజకీయ నాయకుడు అనుకునేవాడు ఎవరైనా రాజకీయ నాయకులు ఉండొచ్చు గానీ మా పార్టీ అధికారంలో ఏమొస్తే మేము చేస్తామని చెప్పాల్సింది పోనిచ్చి రోజు మొదలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని నువ్వు సైకో అని మాట్లాడే పరిస్థితి ఉంటే అందరికంటే నువ్వు చంద్రబాబు నాయుడు మీరిద్దరు అమ్మా మీరు అందరికంటే పెద్ద సైకోలు కాబట్టి మీకు అందరినీ కూడా మీరు కూడా అందరూ అదే అనుకునే పరిస్థితి మీరు ఉండడం జరుగుతుంది పొరపాటున కూడా వ్యక్తిగతంగా ఒక ముఖ్యమంత్రిని మాత్రం ఈ విధంగా మాట్లాడడం అనేది మంచిది కాదు రాజకీయ నాయకులు మనం అంతా వృందంగా ఉండాలి కానీ వృందాతనం లేకుండా ఇష్టం వచ్చినట్టు లాస్ట్ ప్రజలు మనం రాజకీయ నాయకులను పూర్తి చీదరించుకునే పరిస్థితి ఇంకా అటువంటి పరిస్థితి దిగజారకుండా ఎవరు వరకు వాళ్ళు రాజకీయం దిగ్భ్రాయిగా చేయాలని మనం కోరడం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థను గురించి మాట్లాడడం జరిగింది ఒక్కసారి పవన్ కళ్యాణ్ నీకు చేతనైతే నువ్వు మాతో పాటు గడప గడప తిరగడానికి రా లేకుంటే నీ దగ్గర ఉండే కార్యకర్తలను లేకుంటే మీ లీడర్లను పంపించండి వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది ఇళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఏం చెప్తున్నారో లేకుంటే పింఛన్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సంద్రా వెంకట వీరయ్య అన్నారు కల్లూరులో బీసీ చేతి వృత్తులకు ఆర్థిక సహాయం అమలుపై ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు బీసీ కుల వృత్తులని బలపరుచుకోవడం కోసమే సీఎం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అన్నారు నియోజకవర్గంలో 300 మందికి అందులో 3477 మంది అర్హత కలిగిన వారు ఉన్నారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ పోతున్న కుల వృత్తులను చేతి వృత్తులను ప్రోత్సహించాలని చెప్పి కుల వృత్తులనే నమ్ముకుని పనిచేసే వారిని ఆదరించాలని ప్రోత్సహించాలని చెప్పి ఒక సదుద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమే దీనికి ముగింపు లేదు ప్రతి నెల నిరంతరాయంగా ఈ యొక్క
యొక్క కార్యక్రమం అరదగలిగినా ప్రతి లబ్దిదారుకు అందించే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగిస్తారు. లక్షకి లక్ష రూపాయల బ్యాంకు సంబంధం లేకుండా ఈ లక్ష రూపాయల నయా పైస తిరిగి ప్రభుత్వానికి చెల్లించకుండా 100% సబ్సిడీగా ఇచ్చిన స్కీమ్స్. అంగళ్ళు ఘటన జరిగిన రోజు తన భర్త హైదరాబాద్ లో ఉన్నారని టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవి తెలిపారు. ఆ ఘటనతో తన భర్తకు సంబంధం లేకపోయినా ఆయనపై పోలీసులు కేసులు పెట్టారని తెలిపారు. ఈ నెల 3న హైదరాబాద్ వెళ్లి తిరిగి 7న కడపకు వచ్చామని మాధవి తెలిపారు. పోలీసులు అక్రమంగా కేసు పెట్టిన నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఇతర ఆధారాలతో కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఘటనాస్థలంలో లేని వ్యక్తిపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని ఆమె నిలదీశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున కడప లోక్సభ స్థానంలో శ్రీనివాసులరెడ్డి పోటీ చేయనున్నారని, అందుకే ఆయన్ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్లో A11 గా చేర్చడం దారుణమన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చెప్తే చిత్తూరు అన్నమయ్య జిల్లా పోలీసులు తప్పుడు కేసులు పెడతారా అని ఆమె నిలదీశారు. తప్పుడు కేసులపై న్యాయపరంగా పోరాడతామని మాధవి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి ఏ ప్రాంతంలో అయినా కానీ పర్యటించే హక్కు అధికారం ఉంది. ఆయన వెళ్తే ఆయనను అడ్డుకొని ఆయన్ని బెదిరించేసేసి తెలుగుదేశం పార్టీని యొక్క ఆపాలని చెప్పేసేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళే ఆయనే మీదనే దాడి చేసేసి ఆయన మీదనే కేసులు రిజిస్టర్ చేయడం మొదలుపెట్టారు. శ్రీనివాసరెడ్డి గారిని మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేశారంటే ఆయన పార్టీకి పనిచేస్తున్నాడు, పార్టీకి నిబద్ధుడు, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర మనిషి. సో ఆయనను కడప పార్లమెంటుగా క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. దానివల్ల ఆయన ఆపుదల చేయడానికి ఇదంతా చేసినారు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఏమి భయపడేది లేదు, తగ్గేది కూడా లేదు. శ్రీనివాసరెడ్డి గారు కూడా 2014 నుంచి అధికారంలో వచ్చింది తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, పనిచేస్తున్నారు రాజకీయంగా ప్రత్యక్షంగా. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు కానీ ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద కానీ నాయకుడి మీద కానీ చర్యలు కానీ ఏమి చేయలేదు. ఆయన జస్ట్ ఫోకస్ ఓన్లీ డెవలప్మెంట్, ఈ కడప జిల్లా అభివృద్ధి గురించి మాత్రమే. ఇడుపులపాయ సర్పంచ్ ఎన్నికలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీసీఈఓను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఇడుపులపాయలో సర్పంచ్ ఎన్నికలకు టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంటి పన్ను కట్టలేదని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఎంపీడీఓ మల్లికార్జునరెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఒక వారం ముందే సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఏం పీక్కుంటారో పీక్కోమని ఎంపీడీఓ దుర్భాషలాడారని జడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశారు. స్క్రూటినీ పేరుతో టీడీపీ సర్పంచ్ నామినేషన్ తిరస్కరించి వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని, టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించకుండా ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈఓకు విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో, అది కూడా మరియు అతని సొంత ప్రాంతము, అతను ఎక్కువగా పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల కన్నా కూడా ఎక్కువగా వచ్చేసి ఇడుపులపాయ, అంటే రాజశేఖర రెడ్డి గారి సమాధి అవన్నీ ఉండే చోటు, అంటే ఇప్పుడు ఆయన సొంత ఊరుగా కూడా అదే పంచాయతీని కూడా భావించవచ్చు. ఆ పంచాయతీ అయినటువంటి ఇడుపులపాయలో సర్పంచ్ వైస్ సర్పంచ్ చనిపోవడం వల్ల ఎలక్షన్ పెట్టమని వచ్చింది. అది కూడా చాలా గోప్యంగా పెట్టి ఒక 2 రోజులు టైం ఉన్నప్పుడే, ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషను, ఆ తర్వాత నిన్న వచ్చేసి నామినేషన్ లాస్ట్ డేట్ అని చెప్పడం వచ్చి జరిగింది. తర్వాత మేము మా అభ్యర్థిని కూడా సెలెక్ట్ చేసుకుని పోతే అక్కడ ఉండే ఎంపీడీఓ గారు చంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ కుమార్, విద్యార్థి సంఘం నేతలను ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యక్షుడు వెంకట్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కలిసి పరామర్శించారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులతో కలిసి, శాంతియుతంగా విద్యార్థులతో కలిసి నిరసన చేస్తే అరెస్టు చేయడం దారుణమన్నారు బల్మూరి వెంకట్. గ్రూప్ 2 అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఫోటో మారా పిచ్చాడు పిచ్చాడు పిచ్చాడు.
అశోక్ గారిని రిమాండ్ చేయడం జరిగింది. డిఎస్పీఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా చేయడాని కోసము ఏ విధంగానైతే అశోక్ గారు నిన్న విద్యార్థులకు సాంఘీభావం తెలుపుతానికి అక్కడికి వెళ్ళిండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా మా బాన్మూరు వెంకట్ గారు, నేను, మా అద్దంకి దయాకర్ గారు, రియాజ్ గారు, ఇంకా ఇతర నాయకులు కూడా అందరూ కూడా వేలాది మంది విద్యార్థులు టీఎస్పీఎస్సి ముందట వాళ్ళ నిరసన ప్రదర్శిస్తుంటే వాళ్ళకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు నుండి వాళ్లకు సపోర్ట్గా మేమందరం కూడా వాళ్లకు న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఆ గ్రూప్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు విద్యార్థులు, క్యాన్సిల్ చేయమని అడుగుతలేరు. 9.5 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చిన నోటిఫికేషన్ కూడా లీక్ అవ్వకుండా విద్యార్థులు ఇంత అవస్థపడుతుంటే రానున్న 3 రోజులలో, అంటే సుమారు 100 రోజులలో ఎలక్షన్స్ వస్తుంటే ఎలక్షన్స్ కన్నా మొదలు ఏ విధంగానైతే లిక్కర్ నోటిఫికేషన్ ఇచ్చిండో అదే విధంగా కూడా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి లిక్కర్కు స్టూడెంట్స్ విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తులో తేడా ఏం కనిపిస్తలేదు. కాబట్టి విద్యార్థులు న్యాయపరంగా ఏమడుతున్నారు, ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఈ గ్రూప్. సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్రారంభించామని ఐఆర్సీటీసీ జీఎం కిషోర్ సత్య తెలిపారు. జ్యోతిర్లింగ ప్యాకేజీ టూర్ను యాత్రికులు వినియోగించుకోవాలని కోరారు. కుటుంబంలోని పెద్దవారిని తీర్థయాత్రలకు పంపాలి అనుకున్న వారికి మంచి సదవకాశమని తెలిపారు. ప్రాముఖ్యమైనటువంటి అరుణాచలము, మధురై మీనాక్షి, రామేశ్వరం జ్యోతిర్లింగ టెంపుల్ మరియు బృహదీశ్వర టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్, పద్మనాభ స్వామి టెంపుల్, ఇలాగ అన్ని గుడులు అలాగ బీచ్ ప్రాంతం అయినటువంటి కన్యాకుమారి కవర్ చేసుకుంటూ ఇది 8 రాత్రులు 9 రోజులు టూర్ మీద నడపడం జరుగుతుంది అనేది. ఈ టూర్లో భాగంగా ఇది ఐఆర్సీటీసీ వారి ప్రత్యేకమైనటువంటి రైల్ అండి. ఇది ట్రైన్లోని ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వేస్ నుంచి లీజ్ తీసుకొని మేము ఈ ట్రైన్ని మేము 5 సంవత్సరాలు లీజ్ తీసుకొని మేము నడుపుతున్నాం. ఇందులో మేము తిరుమలలో ఎస్వి మ్యూజియానికి భూమి పూజ చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. స్వామివారి భక్తులకు ఆలయ పురాతన చరిత్ర తెలిసే విధంగా ఈ మ్యూజియం నిర్మిస్తున్నారు. దాదాపు 145 కోట్ల రూపాయలతో ఎస్వి మ్యూజియం పనులను ప్రారంభించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈ మ్యూజియం ద్వారా భక్తులకు తిరుమల గొప్పతనం, వాహన సేవల విశిష్టత, స్వామివారి కైంకర్యాలపై భక్తులకు అవగాహన కల్పించేలా దీనిని నిర్మించనున్నారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్ భూమి పూజ చేశారు. ఆలయ ప్రాశస్త్యని ఎన్నో దశాబ్దాలుగా భక్తులకు ప్రదర్శన రూపంలో ఎస్వి మ్యూజియం తిరుపతిలోను తిరుమలలోను రెండు ఉన్నాయి. తిరుమలలో ఉన్నటువంటి ఎస్వి మ్యూజియం అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కట్టబడ్డటువంటిది. కానీ ఈ మ్యూజియంకి భక్తుల తాకిడి మొదటి నుంచి కూడా తక్కువ ఉన్నది. దానికి కారణం వచ్చినటువంటి భక్తులందరూ కూడా దైవదర్శనమే ప్రధానంగా ఆలయం యొక్క వైశిష్ట్యతను గురించి, పురాతన కాలం నుంచి వచ్చినటువంటి మార్పుల గురించి తెలుసుకునేటువంటి ఇంట్రెస్ట్ లేకపోవటం కారణం. కానీ ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నినాదాలు చేస్తూ బీజేవైఎం నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్టం నుండి బీఆర్ఎస్ ను తరిమి కొడితే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. బీజేపీ జిల్లా అధ్యకులు విక్రమ్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యకులు భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. భారతీయ జనతా యువమోర్చా
భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ మొత్తం మీద కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వేయడం విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో, ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి గత 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా చెల్లించినటువంటి ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ యొక్క యువకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అనేక మాయమాటలు చెప్పి సుమారు 14 మంది విద్యార్థులు త్యాగం చేసినటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ త్యాగం ఫలితంగానన్నా ఇంటింటికో ఉద్యోగం వస్తుందని భావించాం, కానీ ఇంటింటికి ఉద్యోగం కాదు కదా, ఉన్న ఉద్యోగాలే ఊడగొట్టేటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీజేవైఎం నేతలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్టంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల పలువురు విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్టం ఆవిర్భవించి 9 ఏళ్లు దాటుతున్నా ఉద్యోగ ప్రకటనలు సమయానికి జారీ చేయలేదని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మండి. ఉద్యోగులకు నెలకు 3016 రూపాయలు చెల్లిస్తామని 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 56 నెలల బకాయిలు 168,896 రూపాయలను నిరుద్యోగుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. స్వరాష్టంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతను గంజాయికి బానిస చేస్తున్న వీఆర్ఎస్ ను రాష్టం నుండి తరిమి కొడితేనే తప్ప నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. ఎత్తుకపోతున్నారు కాబట్టి మనం రాష్ట్రం వస్తే ధర్నా చోగులుండవు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటిలో ఉద్యోగం ఇస్తా, తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గారు ప్రతిరోజు ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూస్తే అక్కడ నిరసనలు, దీక్షలు, ధర్నాలు. ఇంటిలో ఉద్యోగం అన్నారు, కనీసం ఊరుకు ఉద్యోగం కూడా ఇవ్వలేని సన్నసి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఎన్ఎంలు నిరసన చేపట్టారు. కరోనా కష్టకాలంలో కుటుంబాలను వదిలి ప్రజాసేవ చేసిన తమను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తమ బాధలను అర్థం చేసుకుని ప్రభుత్వం ఇకనైనా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెండవ మరియు ఈసీ వారధి పిఎస్సీలకి సంబంధించిన సిస్టర్స్ అందరం కూడా మరి ప్రతి జిల్లా పరంగా 33 జిల్లాల అనుసారంగా మేమందరం కూడా ఒకే మాట ఒకే బాట నోటిఫికేషన్ రద్దు చేసి రెగ్యులరైజేషన్ అనేది మాకు కల్పించాలనేది మేము గవర్నమెంట్ ని కోరుకునేది ఒకటే. ఎలాంటి సేవల్లో కూడా మేము ఎలాంటి విధంగా కూడా వెనక్కి వచ్చే వాళ్ళం కాదు. 24 గంటల సర్వీస్ లో 24 గంటల పరంగా కూడా ముందుకొచ్చిన వాళ్ళము. కరోనా కష్టకాలంలో కూడా మేమందరము చేయి చేయి కలుపుకొని ఎవ్వరు కూడా ఫ్యామిలీల పరంగా కూడా మరి ఒంటరిగా ఉంచిన క్రమంలో మేము సైతం అన్ని ముందుకు వచ్చి ఒక దేశాన్ని రక్షించడానికి సైనికుడు ఎంత ముఖ్యమో అలాంటి విధంగానే మరి మేమందరం కూడా ముందుకొచ్చి ఈ రోజున వైద్య విభాగంలో ఏఎన్ఎం ని చిన్నచూపుగా చూడడం చాలా మేము బాధాకరంగా ఫీల్ అవుతున్నాం.
కనుక వ్యవస్థలు ఇకనైనా కూడా మమ్మల్ని కూడా గుర్తించి సబార్డినేట్ గా మిగతా వివిధ రంగాలకు చెందిన వాళ్ళని ఎట్లయితే రెగ్యులరేషన్ కి కల్పించారో అట్లాగే మమ్మల్ని కూడా మరి ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని బేషరత్గా ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా మా అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని జూబ్లీ హిల్స్ లో ఈ సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 2 లక్షల విలువ చేసే మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున సుమారు 1:04 ఆ ప్రాంతంలో వాచ్మెన్ 100 డయల్ కాల్ చేసి ఇక్కడ వాళ్ళ బిల్డింగ్ పక్కన ఒక ఓపెన్ పాటల శ్రీనివాస ఇంక్లేవ్ అని ఉన్నది. ఇక్కడ నెక్సా షోరూమ్ వెనకాల కొద్ది దూరంగా ఈ కాలనీలో అక్కడ ఓపెన్ ప్లాట్లో మంట వస్తుందని అని చెప్పి చూస్తే పరిశీలించి చూస్తే ఎవరు మనిషి శరీరం కాలుతున్నదని చెప్పేసి చెప్పడం జరిగింది. మేడ్చల్లో రోడ్డు దాటుతున్న విద్యార్థిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మురారిపల్లి గ్రామం వద్ద రాజీవ్ జాతీయ రహదారిపై యువతి తన బంధువులతో కలిసి రోడ్డు దాటుతూ ఉండగా తుర్కపల్లి నుండి హైదరాబాద్ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పల్లిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనక నుండి మరొక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వనస్తనిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, 5 సెల్ఫోన్లు, నెంబర్ ప్లేట్ లేని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తుర్కయాంచల్లో 5 విద్యార్థులు గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 గంజాయి విక్రయించే వారిగా, మరొకరు 3 ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి కొనడానికి వచ్చిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. కర్నూలు జిల్లాలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర మహిళా రైతు ధర్నా చేపట్టింది. రైతు నీలావతికి చెందిన 9 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన రాముడి పేరున విఆర్ఓ వేణుగోపాల్ మార్చారు. ఆ విషయం తెలిసిన బాధితురాలు కార్యాలయం దగ్గర విఆర్ఓ వేణుగోపాల్ చెంపను చెల్లుమనిపించింది. తనకు న్యాయం చేయాలంటూ ఆఫీసు ముందు ఆందోళనకు దిగింది. విఆర్ఓ చేసిన పనికి తాను శిక్షను అనుభవిస్తున్నానని సీరియస్ గా అయింది. రెండే కాదు, విఆర్ఓ సలహాగా విఆర్ఓ వేణుగోపాల్ అనేవాడు ఏమి
మొత్తం నేను సర్పంచ్వాడు నేను సర్పంచ్ చేసేవాడు అంటే కూడా మాకు అప్పులలో ఉన్నాం మేము బాధలు ఉన్నాం అంటే ఏడు ఎకరాల వరకే చేయండి సార్ రెండు ఎకరాలు పక్క వీడు సార్ అని అడుగుతున్నాం వేడుకుంటే కూడా పాటించుకో కూడా ఎలా వెళ్ళిపోయినా ఇప్పుడు మళ్ళా మళ్ళా సర్లే అన్నాడు అలా సర్వే నంబర్ నకిలీ కాల్ సెంటర్ లా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. అమెరికన్ పౌరులను టార్గెట్ చేసి భారీ స్కామ్లకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ పేరుతో అమెరికన్ సిటిజన్లు మోసం చేస్తోంది మాదాపూర్ లోని ఏఆర్జే సొల్యూషన్స్. గుజరాత్ లో నమోదైన సంస్థ ఇక్కడి కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నకిలీ అమెజాన్ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ ఫేక్ కాల్ సెంటర్ నడుపుతున్నారని యుఎస్ కస్టమ్స్ బోర్డు ప్రొటెక్షన్ అమెజాన్ ఫేక్ కాల్ సెంటర్ ను రన్ చేస్తున్నట్లు గుర్తించామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ కాల్ సెంటర్ రన్ చేస్తున్న ఈ ఏఆర్జి సొల్యూషన్స్ ఏదైతే ఉన్నదో అది ఫ్రాడ్స్టర్స్ ఈ డేటా అన్నది యుఎస్ సిటిజన్స్ అండ్ కెనేడియన్ సిటిజన్స్ సంబంధించిన డేటా ఈ కాల్ సెంటర్స్ india.com నుంచి వీళ్ళు పర్చేజ్ చేస్తారు అట్ ద రేట్ ఆఫ్ 10 paise పర్ కస్టమర్. అట్లాగా 10,000 and 15,000 లాట్స్లోని వీళ్ళు